హలో అండి, నేను మీ బంగారు తల్లి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ బంగారు తల్లి. ఇదైతే 15th August ముందు రోజు నైట్ వ్లాగ్ అన్నమాట. హ్యాపీ క్రెప్ స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయన్నారు. సో ఇంకా దానికోసం ఎనీ ఫ్రీడమ్ ఫైటర్ లేదంటే ట్రై కలర్ కాస్ట్యూమ్ అయితే వేసి పంపించమన్నారండి. సో దానికోసం ఇంకా ఆఫీస్ అయ్యాక షాప్ చేయడానికైతే వచ్చేసాం. మా వాడు షాప్ బయట డిస్ప్లేలో పెట్టిన స్పైడర్ మ్యాన్ డ్రెస్ చూశాడు. ఇంకా అది చూసిన దగ్గర నుంచి కూడా ఇంకా అదే కావాలని పట్టుకున్నాడు. ఇక్కడ వాడిని ఒప్పించలేక మా తల ప్రాణం తోక్కొచ్చింది అనుకోండి. హ్యాపీ, ఇది పోలీస్ డ్రెస్ రా, నీకు గన్ ఉంటుంది, లాటీ ఉంటుంది అని వాడిని అలా మౌల్ చేసి కన్విన్స్ చేశాం. ప్రస్తుతానికైతే కన్విన్స్ అయ్యాడు, బట్ రేపు చూడాలి వేసుకుంటాడో లేదో అనేది. ఇప్పుడు పిల్లలకైతే చక్కగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసి పంపించమంటున్నారు. అదే నా స్కూల్ టైంలో అయితే మాకు ఇండిపెండెన్స్ డే అంటే కంపల్సరీ యూనిఫామ్లో రమ్మనేవారు. 15th August యూనిఫామ్లో రావడం కోసం మాకు 14th August సివిల్ డ్రెస్ ఇచ్చేవారనమాట. సో కంపల్సరీ యూనిఫామ్లో రమ్మనేవారు మమ్మల్ని. అండ్ ఇక్కడైతే మా వాడు కాస్ట్యూమ్ వద్దంటున్నాడు, బట్ ఇక్కడ గన్ అండ్ లాటీ తీసుకొని ఏం చేస్తున్నాడో మీరే చూడండి. విషం విషం అంటావా? హ్యాపీ, రేపు వేసుకుంటావా కాస్ట్యూమ్? ఆ డ్రెస్ వేసుకుంటావా, పోలీస్ డ్రెస్ వేసుకోవాలి. స్పైడర్ మ్యాన్ ఉందిలే, అది కూడా వేసుకోవాలి. ఆ డ్రెస్ వేసుకుంటేనే గన్ ఇస్తారు, ఓకేనా? అండ్ ఫైనల్గా అయితే ఇక్కడ సుభాష్ చంద్రబోస్ కాస్ట్యూమ్ అయితే తీసుకున్నాను, బట్ చూడాలి వీడు రేపు సపోర్ట్ చేస్తాడా లేదా అనేసి. అండ్ తర్వాత అయితే ఫ్లాగ్ తీసుకుందామని స్టేషనరీ షాప్కి వచ్చేసాం. అండ్ ఇక్కడ ఇన్ని జెండాలు చూస్తుంటే లిటరల్లీ నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయండి. ఇండిపెండెన్స్ డే వస్తుంది అనగా ఇంకా ముందు రోజే మొత్తం క్లాస్ రూమ్లో అండ్ అలాగే బయట గ్రౌండ్ ఉంటుంది కదా, అసెంబ్లీ చేసుకునే ప్లేస్ గ్రౌండ్, ఆ గ్రౌండ్లో ఈ చివరి నుంచి ఆ చివరకు కూడా పురుకోసుకి జెండాలు కట్టేవాళ్ళం అనమాట. ఆ గమ్ కూడా మేమే రెడీ చేసేవాళ్ళం మైదా పిండి అండ్ వాటర్తో. మీలో ఎంతమందికి గుర్తుంది? మీరు కూడా మీ స్కూల్ ఇండిపెండెన్స్ డేకి అది మీరే డెకోర్ చేసేవారా, ఇలా మైదా పిండి వాటర్తో గమ్ము ప్రిపేర్ చేసి? సో మేమైతే అలాగే చేసేవాళ్ళం. స్కూల్లో ఆయం మిల్ ఉంటుంది కదా, ఆయం ఇంట్లోనే ఈ గమ్ తయారు చేసేవాళ్ళం అనమాట. సో బాయ్స్ ఈ వర్క్ చూసుకునేవారు అండ్ గర్ల్స్ వచ్చేసి నీట్గా కలర్ స్కెచెస్ అంటున్నా, చాక్ పీసెస్లు ఉంటాయి కదా, ఆ చాక్ పీసెస్తో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని రాసి బోర్డు చుట్టూ కూడా మంచి మంచి డిజైన్స్ వేసేవాళ్ళం అనమాట. అండ్ మళ్ళీ పక్క క్లాస్కి వెళ్ళి కాంపిటీషన్ అనమాట, మనకన్నా ఎవరు బాగా గీశారు, ఎవరు బాగా రాశారు అని అన్ని క్లాసెస్కి తిరిగేసేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు ఇవి చూస్తుంటే లిటరల్లీ నాకైతే నాకు ఆ డేస్ గుర్తొస్తున్నాయి మళ్ళీ. అండ్ ఇక్కడైతే ఇంకా హ్యాపీకి ఈ రెండు ఫ్లాగ్స్ తీసుకున్నాను అనమాట, ఒకటి డ్రెస్ పెట్టడానికి అండ్ ఇంకొకటి వచ్చేసి హ్యాండ్తో పట్టుకోవడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అండ్ ఇక్కడ మా వాడిని రెడీ చేయడానికైతే ఎన్ని కుస్తీలు పడ్డామంటే చూడండి, వాడు అస్సలు ఇక్కడ సపోర్ట్ చేస్తలేదు. నేనైతే ఇక్కడ మాట్లాడుతూనే ఉంటా, వాడిని కన్విన్స్ చేస్తున్నా, హ్యాపీ బాగుంది, హ్యాపీ నీ డ్రెస్ బాగుంది, పోలీస్ డ్రెస్ వావ్, నేను అందరూ పోలీస్ సాబ్ అంటారు, నైస్ డ్రెస్ అని ఇంకా వాడిని అలా మాట్లాడుతూ వాడిని అలా మౌల్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వాడు అస్సలు హ్యాపీకి ఏంటంటే చాలా కంఫర్ట్ ఉండాలి, వాడికి ఎప్పుడు చాలా స్మూత్గా చాలా కంఫర్ట్గా ఉన్న క్లోత్ అయితేనే వేసుకుంటాడు. ఇది కొంచెం రఫ్గా ఉంటుంది కదా, సో అండ్ దట్టు కొంచెం సైజ్ కూడా పెద్దదైందనమాట. హ్యాండ్స్ కానీ లెగ్స్ ప్యాంట్ అది కూడా కొంచెం లెంతీగా ఉంది. సో వాడు అస్సలు ఇష్టపడలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చాలా చిరాక్గా ఫీల్ అయ్యాడనమాట. అంటే కొంచెం లూజ్గా పొడుగ్గా ఉండడంతో, క్లాత్ కూడా రఫ్గా ఉండడంతో వాడు అస్సలు వేసుకోనని చాలా ఇబ్బంది పెట్టాడు వేసేటప్పుడు. ఇక్కడ వాడు ఎక్స్ప్రెషన్ చూడండి, వాడు డ్రెస్ వేసేంత వరకు కూడా అలా ఏడుస్తూ అంటూనే ఉన్నాడు, రాగాలు తీస్తూనే, బట్ అలా కొంచెం కన్విన్స్ చేస్తూ అలా వాడితో మాట్లాడుతూ డ్రెస్ వేసినంతసేపు వాడితో అలా మాట్లాడుతూనే ఉన్నాను నేనైతే.
స్కూల్ వాళ్ళు ఎప్పుడైతే గ్రూప్లో మెసేజ్ పెట్టారో ఎనీ ఫ్రీడమ్ ఫైటర్ కాస్ట్యూమ్ వేసి పంపించండి అన్నప్పుడు, నేనైతే అల్లూరు సీతారామరాజు వేద్దాం అనుకున్నా. నాకు అల్లూరు సీతారామరాజు అంటే చాలా ఇష్టం. సో ఆ కాస్ట్యూమ్ వేసి పంపిద్దాం అనుకున్నా. బట్ చెప్పాను కదా, హ్యాపీ అస్సలు సపోర్ట్ చేయండి ఇలాంటి కాస్ట్యూమ్స్కి. మేము బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అన్నమాట. లాస్ట్ టైం కూడా రీసెంట్గా ఒక బుక్ డే బుక్ వీక్ సెలబ్రేట్ చేశారు. సో అప్పుడు ఒక బుక్ క్యారెక్టర్ కాస్ట్యూమ్ వేసి పంపించమంటే హ్యారీ పోటర్ వేసి పంపించాను. అప్పుడు వాడైతే అస్సలు సపోర్ట్ చేయలేదు. అసలు లిటరలీ ఒక్క ఫోటో కూడా నేను తీయలేదు వాడికి. ఆ డ్రెస్ కూడా ఇంకా కార్లో వేసి ఇంకా స్కూల్ దగ్గరికి వస్తుంది అంటే వాడు వేయించుకున్నాడు. ఇంకా స్కూల్కి వెళ్ళాక మ్యామ్కి చెప్పానన్నమాట కొంచెం వాడికి కొన్ని ఫొటోస్ తీసి పెట్టండి అని, ఫొటోస్ తీసి నాకు షేర్ చేయమని. సో ఇంకా హ్యాపీ గురించి బాగా నమ్మకం ఉంది మాకు. సో ఇంకా అందుకు అల్లూరు సీతారామరాజు వేయలేదు. ఇంకా ఇదైతే కొంచెం సుభాష్ చంద్రబోస్ అయితే కొంచెం పోలీస్ గన్ను లాటీ ఇవన్నీ ఉంటాయి కదా, సో కొంచెం పిల్లలు ఎక్సైట్ అవుతూ ఉంటారు కదా అని ఇంకా ఈ కాస్ట్యూమ్ అయితే వేశాను. అండ్ ఫైనల్గా ఇదిగోండి, మా బుల్లి సుభాష్ చంద్రబోస్ అయితే రెడీ అయిపోయారు. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. హ్యాపీ హ్యాపీ లు. హలో 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 సుభాష్ చంద్రబోస్. హలో పోలీస్ సాబ్, పోలీస్ సాబ్, పోలీస్ సాబ్, పోలీస్ షాప్, పోలీస్, హ్యాపీ పోలీస్, హ్యాపీ వల్ పోలీస్. అమ్మ హ్యాపీ పోలీసా? ఫైనల్గా హ్యాపీగడ్ స్కూల్కి అయితే వచ్చేసాం. హ్యాపీకి ఇవాళ స్కూల్ 1 అవరే, 10 to 11 అన్నారు. 11కి వచ్చి మళ్ళీ పిక్ చేసుకోమన్నారు. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళ స్కూల్ ఎంత బాగా డెకోర్ చేశారు బెలూన్స్ అండ్ రిబ్బన్స్తో. అండ్ పిల్లలందరూ కూడా చాలా క్యూట్గా రెడీ అయ్యి వచ్చారు, చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు, చాలా బాగా అనిపించింది. మోస్ట్లీ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చారు. అండ్ చాలామంది సుభాష్ చంద్రబోస్ వేసుకొని వచ్చారు. అప్పుడు అబ్బా అనిపించింది, సేమ్ అయిపోయాడు కదా వీడు కూడా, కొంచెం డిఫరెంట్గా లేకుండా అనిపించింది. అండ్ తర్వాత ఇంకోండి 1 అవర్ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళి పిక్ చేసుకున్నాం. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారంట, సో అది పట్టుకొని వచ్చి చూపిస్తున్నాడు అనమాట నాకు వాళ్ళ డాడీకి. బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు మ్యామ్ అనుకుంటూ. జై హింద్ అన్నావా? ఏమని చెప్పావు? జై హింద్ అని చెప్పేశావా? ఎలా చెప్పావు ఒకసారి మళ్ళీ చెప్పు. జై హే సాంగ్ పాడారా మీరు? ఎలా పాడో పాడు ఒకసారి వింటాను. బిస్కెట్ ఇచ్చారా మాము? ఓకే అమ్మా, మనం మామ దగ్గరికి వెళ్దామా? మామ దగ్గరికి వెళ్ళి నీ డ్రెస్ చూపిద్దామా? నేను సుభాష్ చంద్రబోస్ లో రెడీ అయ్యాను ఇవాళ అని చెప్తావు మా అమ్మకి. సో ఇంటికి వెళ్లే ముందు మా అన్నయ్య వాళ్ళ షాప్కి అయితే వెళ్దాం. మా అన్నయ్య వాళ్ళు కూడా మాకు దగ్గరలోనే ఉంటారు, సో వాళ్ళ షాప్ కూడా దగ్గరే అనమాట ఇంటికి వెళ్ళే రూట్లోనే. సో ఇంకా ఎలాగో అటునుంచే కాబట్టి వెళ్ళేది అని ఒకసారి అన్నయ్య చూపించేసి హ్యాపీగా అండి ఈ కాస్ట్యూమ్లో వెళ్దాము అని ఇంకా ఇక్కడికి అయితే వచ్చాము. అండ్ ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ షాప్ అన్నమాట. మా అన్నయ్య ఇంటీరియల్ డిజైనర్. సో ఈ షాప్ మనకి శ్రీనగర్ కాలనీలో ఉంటుందండి, యూనిక్ వాల్స్ అని. అండ్ అలాగే వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో పేజ్ కూడా ఉంది యూనిక్ వాల్స్ అని. చాలామంది సెలబ్రిటీస్ కూడా మా అన్నయ్య వర్క్ చేశాడు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఒక్కసారి ఆ పేజ్ని విజిట్ చేయండి. ఆ పేజ్లో మీకు న్యూ డిజైన్స్ అండ్ యూనిక్ డిజైన్స్ అనేవి మీకు ఆ పేజ్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే పేజ్ని కూడా ఫాలో అవుతుండండి. అండ్ అలాగే నా పేజ్ కూడా దుర్గా భవానీ 6115 అని ఉంటుంది. సో ప్లీజ్ గో అండ్ ఫాలో. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తాయి. ఇంకా మంచి మంచి కొత్త కొత్త వీడియోస్ అనేవి డెఫినెట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే కొంతసేపు మా అన్నయ్య వాళ్ళతో టైం స్పెండ్ చేసి తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ హ్యాపీ చూడండి, ఆ లడ్డు అస్సలు వదలడం లేదు. హ్యాపీకి నార్మల్గా లడ్డూస్ అంటే చాలా ఇష్టం. మా అపార్ట్మెంట్లో కూడా ఫ్రీక్వెంట్గా ఎవరో ఒకరు తిరుపతి వెళ్ళి వస్తూనే ఉంటారు. వాళ్ళు లడ్డు ఇస్తే హ్యాపీయే తింటాడనమాట. అండ్ ఇవి వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారనమాట ఇంటి దగ్గర నుంచి చేసుకొని. అండ్ ఆ రోజు మా ఇంటికి కూడా రిలేటివ్స్ వచ్చారు, మా వదిన వాళ్ళు అండ్ అలాగే మా చిన్న అత్తయ్య గారు వాళ్ళు, సంపత్ వాళ్ళు చుట్టాలు వచ్చారనమాట. అండ్ ఇక్కడైతే హ్యాపీగా రోజు బ్రేక్ఫాస్ట్ పెట్టలేదు, టైం అయిపోతుందని మిల్క్ ఇచ్చి మిల్క్ తాగి వెళ్ళిపోయాడనమాట. సో ఇంటికి వచ్చాక ఇంకా ఆకలి వస్తుంది కదా అని మినపరొట్టె వేస్తున్నాను అనమాట ఇడ్లీ పిండితో. అండ్ వదిన వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, సో వాళ్ళు వస్తూ ఊరు నుంచి ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో అక్కడ నాటుకోడి బాగా దొరుకుతుంది వాళ్ళకి, సో నాటుకోడి కట్ చేసుకొని తీసుకొచ్చారు, మాకు ఇక్కడ సరిగ్గా దొరకదు అని. అండ్ ఇవి వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు ఇచ్చారనమాట ఈ జంతుకులు గబ్బలు ఇవి. అండ్ తర్వాత ఇవి వచ్చేసి కొబ్బరి బూర్లు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఫస్ట్ టైం వైజాగ్లో తిన్నాను, సో అప్పుడు నేను చాలా బాగున్నాయని చెప్తే ఇంక మా చిన్న అత్తయ్య గారు ఇప్పుడు నా కోసం తీసుకొచ్చారనమాట గుర్తుపెట్టుకొని. అండ్ ఇవి మా అత్తయ్య గారు వల్ల చెట్టువి మునక్కాయలు అనమాట. అండ్ అలాగే నాకు ఎండ్రోయిల్ అన్న, నెత్తళ్ళు అన్న చాలా ఇష్టం అనమాట. సో మా అత్తయ్య గారు చెప్పారంటే చిన్న అత్తయ్య గారికి భవానీకి ఇష్టం అని, సో అవి తీసుకొని వచ్చారనమాట. వైజాగ్లో మనకి బాగా దొరుకుతూ ఉంటాయి కదా సీ ఫుడ్, సో ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చారు. అండ్ అలాగే కొన్ని బిస్కెట్స్ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో ఇది ఈ బ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.